హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫినిక్స్ నుంచి మరొక కొత్త 5G వేరియంట్ అయితే తీసుకుని వచ్చింది, ఇన్ఫినిక్స్ హార్ట్ 25G. ఇన్ఫినిక్స్లో 4G మనకి హార్ట్ సిరీస్ అనేది ఒక స్పెషల్ సిరీస్. ఎందుకంటే ఆ స్పెషల్ సిరీస్లో మనకి హార్ట్ సిరీస్లో తీసుకొని వచ్చిన అన్ని మోడల్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయితే అయ్యాయి. అందుకే వాటిని స్పెషల్ సిరీస్ అని కూడా చెప్పుకుంటాం. ఈ వీడియోలో మనం 5G అయితే ఇన్ఫినిక్స్ హార్ట్ సిరీస్ని అయితే తీసుకొని వచ్చింది, ఈ 5G వేరియంట్ ఎటువంటి స్పెసిఫికేషన్స్తో వచ్చింది, అండ్ ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ ఈ మంత్ 9th మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్ని 3 కలర్ వేరియంట్స్తో అయితే తీసుకుని వచ్చారు, బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. 3 కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే టోటల్గా బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ మనకి ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.6 ఇంచెస్ FHD+ IPS LCD స్క్రీన్తో వాటర్ డ్రాప్ నాస్ స్క్రీన్తో మనకి ఈ డిస్ప్లే మనకి 500 నట్స్ పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే LCD డిస్ప్లే అయినా ఇందులో మనకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే వస్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నా, మూవీస్ చూస్తున్నా, మీకు డిస్ప్లే పరంగా LCD డిస్ప్లే అయినా కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఈ డిస్ప్లే ఇస్తుంది. అండ్ అలాగే ఈ డిస్ప్లేలో మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే మీరు OTT ప్లాట్ఫామ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటిల్లో కూడా మీకు HDలో అయితే వీడియో ప్లే అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 6 నానో టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇప్పుడు వస్తున్న అండర్ 15K అన్ని కంపెనీస్లో ఈ 5G ప్రాసెసర్, మీడియాటెక్ 810 5G ప్రాసెసర్ ఏదైతే ఉంది, ఈ ప్రాసెసర్ ఒక మంచి ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఆంతతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 3,10,000 వరకు అయితే వచ్చింది. మీరు ఇందులో గేమ్స్ ఆడుతుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. BGM అయినా కాల్ ఆఫ్ డ్యూటీ అయినా హై గ్రాఫిక్స్లో మీరు ఆరామ్సే గేమ్స్ అనేది ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి 12 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 5G బ్యాండ్స్ అన్నీ కూడా ఈ మొబైల్లో అయితే వర్క్ అవుతాయి. అండ్ అలాగే ఇప్పటి వరకు అన్ని కంపెనీల్లో 5G లాంచ్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా మనకి 5G అప్డేట్ రూపంలో, సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో అయితే మనకి రోల్అవుట్ అయితే చేస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాతే మీ ఏరియాలో మీకున్న 5G నెట్వర్క్ అవైలబిలిటీ ఉంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాతే మీకు 5G అనేది మొబైల్లో వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ హాట్ 20 5G మాత్రం వీళ్ళు డైరెక్ట్ అయితే మనకి ఇస్తున్నారు. మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేసుకునే పని అయితే లేదు. డైరెక్ట్ మీ ఏరియాలో మీకు 5G నెట్వర్క్ అవైలబిలిటీ ఉంటే మీరు డైరెక్ట్ ఫైవ్ జీ సిమ్ వేసి మీరు ఆరామ్సే 5G అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఈ మొబైల్కి అవసరం లేదు. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, LPDDR 4X ర్యామ్తో EMMC 5.1 స్టోరేజ్తో ఈ మొబైల్ వస్తుంది. మనకి ఈ మొబైల్ని సింగిల్ వేరియంట్తో అయితే తీసుకొని వచ్చారు. 4GB ర్యామ్, 64GB ROM. అలాగే ఇందులో మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. 4GB ర్యామ్ కదా, మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మన ర్యామ్ని 3GB వరకు మనం ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉంది. అలాగే మనకి ట్రిపుల్ స్లాట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఎట్ ఏ టైం 2 సిమ్స్ SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. SD కార్డ్ యూజ్ చేసి 1 TB వరకు మన స్టోరేజ్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1.5 hours అయితే మీకు ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. 5000mAh కాబట్టి 6 నానో టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల మీకు ఆరామ్సే ఎట్లా ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full working day అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబుల్ రియర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా 50MP అండ్ సెకండరీ కెమెరా AI లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా మనకి 8MP అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు బడ్జెట్లో 5G మొబైల్ తీసుకుంటున్నప్పుడు అన్ని కంపెనీల్లోనూ మనకి కెమెరా పరంగా
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు పెట్టుకోమాకండి. అండర్ 15K మీరు ఏ కంపెనీ మొబైల్ తీసుకున్నా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు, కానీ యావరేజ్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఫొటోస్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా యావరేజ్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఇస్తాయి. అండ్ మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది బడ్జెట్లో తీసుకుంటున్నప్పుడు మీరు అయితే పెట్టుకోమాకండి. అండ్ ఇందులో మనకి రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 20 5G అయితే యాడ్ చేసి తీసుకొని వచ్చారు, డార్లింగ్ 2.0 అండ్ పీక్ ప్రూఫ్. ఈ డార్లింగ్ 2.0ని యాక్టివేట్ కన మీరు చేసుకుంటే మీరు గేమ్స్ ఆడుతున్నా లేదంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువగా యూస్ చేస్తుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఈ డార్లింగ్ 2.0 అనేది ఇస్తుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకి ఈ పీక్ ప్రూఫ్ ఎందువల్ల ఉపయోగపడుతుందంటే, ఈ పీక్ ప్రూఫ్ని అయితే మీరు యాక్టివేట్ చేసుకుంటే మనం పబ్లిక్ ప్లేస్లో ఉండి మొబైల్ని యూజ్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నారనేది పక్కన వ్యక్తులకు కనిపించకుండా మీ డిస్ప్లేని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెండు ఫీచర్స్ నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్ XOS. అండ్ ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ 12,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేస్తున్నారు. అలాగే ఈ మంత్ ఎండ్లో మనకి క్రిస్మస్ సేల్ అండ్ న్యూ ఇయర్ సేల్, అలాగే సంక్రాంతి సేల్స్, ఈ మూడు సేల్స్లో ఈ మొబైల్ మనకి కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని అరౌండ్ 10K to 11K ఈ మధ్యలో అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇన్ఫినిక్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ ఫెస్టివల్ సేల్ని అయితే మీరు మిస్ అవ్వకండి. అలాగే ఈ మొబైల్ కొంటున్నప్పుడు ఆల్రెడీ ఇండియా వైజ్ మనకి ఇన్ఫినిక్స్ మనకి 1200 సర్వీస్ సెంటర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు మొబైల్ కొంటుంటే మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆ తర్వాత మీరు మొబైల్ని అనేది పర్చేజ్ చేయండి. అండ్ ఇంతట్లో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని నేను అయితే భావిస్తున్నాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.